పాటల ద్వారా మహిమపరచబడిన దేవుడు మన స్తుతుల ద్వారా కూడా మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు మన ఏళ్ళు ఎన్నో మేళ్ళు చేశారు. 8 మాసాలు తన కృపచేత కాచి కాపాడి భద్రపరిచి ఎన్నో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, వైరస్ల నుంచి ఆయన మనల్ని తప్పించి మన జీవితాల్లో కృప వెంబడి కృపతో నింపుతూ మేలు వెంబడి మేలు చేస్తూ సజీవులుగా నిలిపిన దేవునికి ఏమీ చేయండును, మనకి ఏమీ చేయండును మన తెలుసు. గత సంవత్సరం ఈ దినమంతా మనతో ఉన్నవారు ఈ సంవత్సరం మనతో లేరు. అనేక మంది కన్ను మూసి కాలగర్భంలో కలిసిపోయారు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయనకు మన ఏళ్ళ నూతనంగా కలుగుతున్న వాత్సల్యాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ మన ఏళ్ళ తన కృపను విస్తరింపచేసిన దేవునికి ఎంతైనా మనం వందనస్తులు, రుణస్తులమైనా. ఈ యొక్క మంచి రాత్రికాల సమయంలో 2 ప్రత్యేకమైన కార్యక్రమాలు, 1 ఉపవాస దినాలు, 2వది మా మనవరాలు పుట్టినదినం. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. దైవజనులైన, యవనస్తులైన దైవజనులు మన మధ్యనారు. పాస్టర్ రాబర్ట్ సన్నీ గారు, ప్రశాంత్ గారు, పాస్టర్ ప్రశాంత్ గారు, పాస్టర్ డానీ గారు వచ్చి మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. రండి అన్న. పాస్టర్ డానీ గారు ప్రభా మీకు వందనాలు యేసయ్యా. థాంక్యూ జీసస్. నమ్మదగిన తండ్రి మీకు స్తోత్రం. థాంక్యూ జీసస్. దేవా మీకు వందనాలు. ఘనమైన దేవా మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ప్రభుని స్తుతిద్దాం అందరం. గొప్ప దేవానికి వందనాలు. నీ నామమును బట్టి వందనాలు. నీ నామమును బట్టి వందనాలు. నీ నామమును బట్టి వందనాలు. శ్రేష్టమైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దివ్యమైన నీ నామమును బట్టి వందనాలు. దివ్యమైన నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఏసయ్యా మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం ప్రభువా. మీకు వందనాలు ఏసయ్యా. మీకు వందనాలు. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. 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 హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
నిలిచినావు కన్నా నుండి నిలిచినావు చక్కగా ఆరాధన జరిపించి ప్రభువులో మనల్ని ఆనందింపచేసిన యవనస్తులైన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. కూర్చుందాం. సమయంలో ప్రత్యేకమైన కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతున్నాం. గ్రీటింగ్స్. మరి మా మనవరాలు దేవుడు సంవత్సర కాలం కాచి కాపాడి మరొక సంవత్సరం దాకా కిరీటన బిడ్డ జీవితంలో ధరింపచేసిన సందర్భంగా ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. గ్రీటింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. మన మధ్య దైవజనులు యెహోషువ గారు ఉన్నారు.
వారు మొదటగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. బయట ఎవరైతే ఉన్నారో దయచేసి అందరు కూడా మీకు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామములు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది చేసిన దేవునికి మహిమ కలగాలి. మరి ఈ రాత్రి కాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మరి ఈరోజు ఎందుకు మనం అందరం సమకూర్చబడ్డాం మీ అందరికీ బాగా తెలుసు. అపోస్తులు, కీర్తిశేషులు, చింతల ఇస్రాయల్ నాయన్ గారి ముని మనవరాలు, జాస్యా మెస్లీ కుమార్తె, తేజీ, మరి పరిశుద్ధాత్మ దేవుడు సంవత్సరం అంతా తన బిడ్డను కాపాడి మరి మొట్టమొదటి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు కృప తెచ్చేసాడు. మరి పేరు డీజే కానీ నేను డీజే అంట, ఎందుకంటే ఆ గొంతు డీజే గొంతులు అన్నది, కేకేస్తే డీజే సౌండ్ ఎట్ వస్తుంది అనిపిస్తుంది, అందుకని డీజే డీజే అంటుంటా నేను. నేను కనపడంగానే తాత తాత అంటుంది నన్ను, ఎందుకంటే నేను వేసలే అన్న ఎప్పుడు కలిసి ఉంటుంటాం కదా, మా ఇద్దరు పూలికలు కొట్టే ఉంటాయని చెప్పి నన్ను చూసి తాత తాత అంటుంది. మనకి ఏదేమైనా సరే మరి దేవుడు తన దాసులు మరి దైవజనులు జనసులైన తన కుమారుని ప్రేమి మరి జాయస్వామ్యులను తన భార్యను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రథమ సంతానము మరి డీజేను సంవత్సరం అంతా దేవుడు కాపాడి సంవత్సరం దయాక్రియం దేవుడు దయచేసాడు. అందుకని ఒక మాట చదివి మరి ముగిస్తాను. ఆది కాండము 32:33-5 ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. ఏసావు తన యొక్క తమ్ముడు యాకోబును ఒక సమూహాన్ని చూసి తమ్ముడు వీరంతా ఎవరు మరి వస్తు నీకంటే ముందు వస్తున్నటువంటి పిల్లలు వీరంతా ఎవరంటే మరి యాకోబు చెబుతాడు, అన్నయ్య వీరందరూ కూడా నీ సేవకుడు ఏంటంటే దీనదాసునికి దేవుడు దయచేసిన పిల్లలు. అంటే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం, ఇది మ్యాన్ మేడ్ కాదండి. ఈనాడు గర్భఫలం కోసం ఎందరో ఎన్నో ప్రయాసపడుతున్నారు, గుళ్ళు గోపురాలు కలిసి తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి మాకు తెలిసిన ఒక మెడికల్ సిస్టర్ గారు అన్నారు, అన్నయ్య నాకు మరి సంతానం లేదు, మరి ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఎంత ట్రీట్మెంట్ అయినా నాకు సంతానం కలిగితే నాకు చాలు, మరి ఎక్కడికి మీరు అని అంటుండేది అప్పుడప్పుడు. చూడండి మరి డబ్బు ఖర్చు పెడితే ఇది రికమెండ్ చేస్తే అధికారాలు ఇస్తే వచ్చేది కాదు గర్భఫలము, ఇది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బహుమానాలని దేవుని కొరకు మనం పెంచాలి. ఎందుకంటే మరి దైవజనులు ఇశ్రాయేలు నాయన్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క కుమారుడు అదేవిధంగా వారి కుమారులు కూడా మరి దైవజనులుగా ఈ పల్నాడు ప్రాంతంలో ఒక బలమైన సాధనాలుగా బిడ్డలు వాడబడుతున్నారు. అందుకని ఒక మాట ఉంది, యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుల చేతిలో బాణములాగా ఉండాలి. బాణం అంటే ఒక ఆయుధం. ఎలాంటి ఆయుధం అంటే సాతాను దుర్గములు పడద్రోయగల శక్తిగల ఆయుధాలలాగా బిడ్డలు ఆధ్యాత్మికంగా మలచబడాలని దైవజనులుగా నేర్చరిస్తున్నాను. కనుక మరి ఆ చిన్న బిడ్డను దేవుని దయలు మనుషుల దయలు బిడ్డ వర్ధిల్లి రాబో దినంలో ఒక యెఫ్తా కుమార్తె వలె, అదేవిధంగా ఒక ఎస్తేరు వలె, హన్నా వలె ఒక మంచి ప్రార్థనా పరాలుగా ఒక తీర్మానం కలిగినటువంటి ఒక అభిషేకం పొందినటువంటి బిడ్డగా దేవుడు ఆ బిడ్డను దీవించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు డేజే. దేవుని స్తోత్ర సమీచన అధ్యక్షుల వారికి వందనాలు. థ్యాంక్ యూ అయ్య గారు. మరి మా మనరాలను ఉద్దేశించి దైవజనులు పలికిన ప్రతి మాటను బట్టి దేవుని స్తోత్రం చెల్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో స్థానిక సంఘస్థులు పెద్దలు ఉన్నారు. మరి నాకైతే పేర్లు తెలియదు కానీ మరి మీ ఆత్మీయ తండ్రి గారి యొక్క మనవరాలు దైవజనులు కీర్తిశేషులు మరి ఇజ్రాయెల్ అయ్య గారికి మనవరాలు, రెడ్డి అయ్య గారికి మనవరాలు, అదేవిధంగా జాన్వేసిరి అయ్య గారికి మనవరాలు. ఇజ్రాయెల్ అయ్య గారికి రెడ్డి అయ్య గారికి ముది మనవరాలు, జాన్వేసిరి అయ్య గారికి మనవరాలు. కాబట్టి మీరు స్థానిక సంఘస్థులకు అవకాశం ఇవ్వబడుతుంది, దయచేసి ముందుకొచ్చి గ్రీటింగ్స్ చెప్పాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. రావాలి, పురుషులు పెద్దలు ఉన్నారు కదా, త్వరగా రావాలి. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, గ్రీటింగ్స్.
సరే సమయంలో సత్యం గారు రావాలి. రోజు మరి మన కృహారెడ్డి గారి కుమారాలు జాన్నాక్సు పెదనాని కుమార్తె పెదనాని కుమార్తె సంవత్సరం వెళ్ళి సంవత్సరంలో దిగిపెట్టింది అమ్మాయి. సంవత్సరము దయాకిరీటము బైబుల్ ఉన్నట్టు అమ్మాయిని క్షేమంగా దేవుడు చూసిండు. ఇంకా కుమారులు యెహోవా స్వాత్యము గర్భఫలం అని ఇచ్చిన బహుమానం బైబుల్ ఉంది. ఆయన బహుమానులు కూడా దేమిస్తట్టు మరి వచ్చిన దైవదాసులను కూడా మరి మాట్లాడతట్టు కొద్ది సాక్షన్ దేవుడు దీవించను కాక. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కటి మాటలు పంచిన ప్రియులు ప్రత్యేకమైన ఈ సమయంలో ఏజీ యొక్క పెదనాన్నగారు పాస్టర్ చేసి అజరాయ్ గారు ఉన్నారు, వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున ఇంకా మా పాప మనోరాలు జాన్ వెస్లీ కంటే మేము పెద్ద, మరి మా మనోరాలు డైసీ డైసీ అనే పేరు మరి నామకరణం చేసినప్పుడు గొప్ప టిఎల్ హస్బండ్ ఐజీ హస్బండ్ వీళ్ళిద్దరూ ప్రపంచంలో గొప్ప సువార్తీకరణ చేసిన దైవ జనులు. మరి హస్బండ్ గారు ఎంత గొప్ప దైవ సేవ చేశాడో ఆయనతో సమకాలీకంగా డైజీ గారు చేశారు. నేను హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేటప్పుడు వారిద్దరూ అక్కడ ఎల్బి కాలేజ్ అక్కడ జింకాన గ్రౌండ్స్లో గొప్ప సువార్త సభలు పెట్టారు. అప్పుడు ఆమెని సమీపంగా చూశాను. గొప్ప దైవజనులు ఆ తర్వాత గుంటూరు కూడా వచ్చారు. అటువంటి సువార్తీకరణ చేసిన దైవజనురాలు నామకరణ చేయటానికి మరి శ్యామ్ జాన్ శ్యామ్ వెస్లీ అండ్ మణిమాల వారి కుమార్తె మరి తమ్ముడు జాన్ వెస్లీ హిప్సిబా మనవరాలుగా దేవుడు ఈ లోకంలో గర్భఫలం అనే ఇచ్చే ఆయన బహుమానాన్ని మనకు అనుగ్రహించిన పిల్లలు మనం వారిని పెంచడానికి దేవుడు ఇచ్చిన బాధ్యత. ఈ పిల్లలు పుట్టారు అంటూ కాదు, కానీ పిల్లలు దేవుడిచ్చిన ఒక బహుమానం, వారిని పెంచే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా. పిల్లలు పుడితే సంతోషం కాదు, కానీ వారిని బాల్యము నుండి వారిని పెంచే విధానంలో మనకు ఒక ఆశ ఉండాలి. నేను దైవజనుణ్ణి, నా భార్య దైవజనుడు, మా తాత దైవజనుడు, మా ముత్తాత దైవజనులు. మేము దేవుని కొరకు ఆయన సేవ కొరకు ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే మా పిల్లలు కూడా ఆయన సేవ కొరకు పనిచేసే పిల్లలుగా ఉండాలి. నాయక చూడండి, పిల్లంక చూడగలరు పిల్లలు మరి దేవుని ఇచ్చిన ఈ యొక్క స్వాస్థ్యముగా వాక్యంలో ఉంది. సామెత గ్రంథము 9వ అధ్యాయంలో మరి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మరి ఈ యొక్క మొట్టమొదటి సంవత్సరం మరి డైసీకి దేవుడిచ్చిన సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి, అంటే గాడ్స్ గ్రేస్లో దేవుని కృపలో దయా అనేది మన యొక్క జీవితానికి సంవత్సరములు ఆరోగ్యము ఆయుష్ అంతేకాకుండా జ్ఞానము బుద్ధి విద్య అన్నీ కూడా దేవుని యొక్క దయలో మనకి ఇచ్చాడు. అందుకనే
కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనంలో ఉంది, మరి ఆయనే మన యొక్క జ్ఞానము నీతి సమాధానము అనే మాట మనం చూస్తాం. ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారు క్రీస్తు వలన ఏమై ఉన్నారంటే ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనమాయను. దేవుని బిడ్డలకు దేవుని పిల్లలకు దేవుడు జ్ఞానముగా ఉండాలి, దేవుడు నీతిగా దేవుని పరిశుద్ధతగా దేవుని విమోచనముగా ఉన్నప్పుడు ఆ యొక్క జీవిత విధానమే వేరుగా ఉంటుంది. కాబట్టి మరి కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఈ బిడ్డ మీదకి ఈ రీతిగా 12వ వచనంలో ఏముందంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడెము కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. దేవుని నామాన్ని ప్రేమించే దైవజనుల కుటుంబంగా దేవుడు దయా అనే ఆ యొక్క కవచమును, ఆ యొక్క కిరీటాన్ని దేవుడు బిడ్డకు దయచేసి ఈ యొక్క 1వ దినము నుండి నేటి వరకు ఈ 1వ దినాలు దేవుడు తన కృప ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక సమయాల్లో బలహీనతల్లో దేవుడు ఆరోగ్యాన్ని దయచేసి మన ముందు మరి మనమందరం ముచ్చటపడే బిడ్డగా దేవుడు ఉంచినందుకు దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నా హృదయపూర్వకమైన ఈ కుటుంబానికి అలాగే ప్రత్యేకించి పాపకి నా యొక్క ఆశీర్వాదాన్ని నా యొక్క బ్లెస్సింగ్స్ని విడుదల చేస్తూ దేవుడి నామముని మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. చక్కటి విషయాలు పంచుకున్న దైవజన ప్రత్యేక సమయంలో మరొక పెద్ద తాతయ్య గారు సోన్రాజు అన్నయ్య ఉన్నారు. వారు కూడా రా రెండు మాటలు చెప్పు మా పాపని మా మనవరాలను ఉద్దేశించి రెండు మాటలు పంచుకుంటారు. నవరానికి ఆకాంక్షలు థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం చెల్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. దైవజనులు ఇద్దరు మన మధ్య ఉన్నారు. సమయానుకాలంగా దేవుని యొక్క వర్తమానాన్ని వారు మనకు అందిస్తారు. మొదటగా సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో దేవుని యొక్క ఘనమైన పరిచయం చేస్తున్న దైవజనులు పి ఆండ్రూ సాయి గారు ఉన్నారు. వారు మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని పిల్లలంగా మనమందరం కలిసి దేవుని స్తుతించడం కోసం ప్రభు మంచి సమయాన్ని ఇచ్చారు కాబట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. 50 రోజులు ప్రత్యేకమైన ప్రార్థనలో విశేషంగా బిడ్డ జాన్ వెస్లీ గారు హెప్సీ గారి యొక్క మనవరాలు పుట్టినరోజు సందర్భంలో జాయిసామ్ వెస్లీ తన భార్య మణిమాలను దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి ప్రథమ సంతానమైన కుమార్తెను బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. ఆ బిడ్డకు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ దీర్ఘాయుష్ చేత దేవుడు ఆ బిడ్డను తృప్తిపరచాలని ఆశిస్తూ దైవ సేవకునిగా బిడ్డ పైన గొప్ప దీవెనలు సమృద్ధిగా దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డపై ఉండునుగాక అని పలుకుతూ దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొట్టమొదటి పుట్టినరోజు సందర్భం బట్టి దేవుని ఆ బిడ్డను ఎన్నో సంవత్సరముల దయాకిరీటంగా ధరింపచేస్తానని చెప్పిన మాట ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువు నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని చెప్పిన మాట ప్రకారం, దీర్ఘాయువునకును ప్రాణమునకును మూలమై ఉన్నటువంటి దేవుడు ఆ బిడ్డను అత్యధికంగా ఆశీర్వదించి ఎన్నో దీవెనలతో ఆ బిడ్డను తృప్తిపరిచి నడిపించునుగాక. దేవునికి మహిమ కలిగిన కొద్ది మాటలను 5-10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబ వ్యవస్థలో దేవుడు మొట్టమొదటిగా స్త్రీ పురుషులను ఏకపరిచిన తర్వాత వారి ద్వారా వచ్చేటువంటి
పిల్లలు దేవుని ప్రతినిధులు, కుటుంబానికి ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి వారు, కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థానం కలిగినటువంటి వారు. అయితే పిల్లలు అనబడినటువంటి వారు దేవుడిచ్చినటువంటి బహుమానాలు. వారిని మనం పెంచే విషయంలో మనము ఎలా సక్సెస్ అవుతున్నాం అనేటువంటిది ఒక ఇంత ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు దేవుడు మనను ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో మనము కొంత అసంతృప్తి, ఆవేదన, బాధ, ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆనాటి దినములోనైనా, ఈనాటి దినములోనైనా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ మనుగడ కొనసాగుతున్న కాలమంతటిలో ఇది ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఎవరు ఈ కుటుంబ వ్యవస్థలో మనం అంటారు, అందుకే పిల్లలను కంటాము కానీ పిల్లలు రాతలు కంటామా అంటారు. ఆ రాతలు గీతలు అనేది మార్చే దేవుడే. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. మొట్టమొదటి నుండి మనం మన పిల్లలను ప్రభు బోధలో, ప్రభు శిక్షణలో పెంచగలిగిన నాడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు దేవుడు. ప్రియులారా గమనించండి, మనము ఆరంభము నుండే పిల్లలకు దైవికమైనటువంటి క్రమమును అభ్యాసం చేయటం అనేటువంటిది మనం ఒక శ్రద్ధగా పాటించాల్సినటువంటి విషయం. అది పిల్లలకు విద్యాబోధలను నేర్పించేటువంటి విషయంలో మనం తీసుకునే శ్రద్ధ అంతా ఇంత కాదు. వారి కోసం లక్షల లక్షలు డొనేషన్స్ ఇచ్చి వారిని విద్యా బుద్ధులను నేర్పించేటువంటి క్రమంలో ఒక సృష్టి ప్రత్యేకమైన స్థానాన్ని మనమందరము రీచ్ అవుతూనే ఉంటాం. దాని విషయంలో ఏమాత్రం సమస్య లేదు. అయితే పిల్లల విషయంలో మనము ఏ విధంగా మనము మన క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలంగా మనం ఏ స్థాయిలో మన పిల్లలను పెంచగలుగుతున్నాం? మనము దైవికమైన క్రమాన్ని పిల్లలకు అభ్యాసం చేయకపోతే, అభ్యాసం చేయడానికి రెడీగా ఉంది ఏంటది లోకం. అర్థం చేసుకుంటున్నారా? మనము మన పిల్లలను ట్రాక్లో పెట్టకపోతే లోకం ట్రాక్లో పెట్టడానికి రెడీగా ఉంది. అందుకని లోకపు చేతిలోనికి వెళ్ళక మునిపే మన పిల్లలను దైవిక చేతిలో, దేవుని చేతిలో పెట్టడం చాలా ఆశీర్వాదకరమైనటువంటిదని నేను భావిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ తెలియచేస్తున్నాను. ఆరంభము నుండే పిల్లలకు ప్రతిదినం ప్రార్థన చేయటం, దైవికమైన క్రమములో వారిని పంపిణీ చేయటం, వారికి దేవుని వాక్యాన్ని నేర్పించటం అనేటువంటిది మనం ఎప్పుడైతే శ్రద్ధ తీసుకోగలుగుతామో వారు సక్సెస్ అవుతారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనా దేవుని వాక్యం తప్ప రైట. ఇదేం మాట్లాడట్లేదు, మీకు డౌట్ ఉందంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము రైటా తప్ప? రైటు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మారదు. దేవుడు తన మాట చెప్పాడు అంటే ఆ మాటను వెనక తీసుకోడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, భూమి ఆకాశాలు గతించిన నా మాటలలో సున్నైనా పుల్లైనా తప్పిపోదు. నేను మాట ఇచ్చి నెరవేర్చువాడనే కానీ నేను అబద్ధమాడుటకు నరుడను కాదు. నేను ఇచ్చిన మాటను స్థాపించడానికి నేను ఆతురపడుతున్నానంటాడు యిర్మీయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు ఏ మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇది సామాన్యమైన గ్రంథం కాదు, ప్రపంచాన్ని శాసించే గ్రంథం, ప్రపంచ భవిష్యత్తును తెలియచేసేటువంటి గ్రంథం, మన బ్రతుకులను మార్చేటువంటి గ్రంథం, మన జీవితాలలో ఒక వెలుగును అనుగ్రహించేటువంటి గ్రంథం. అందుకే వాక్యం అంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము వెల్లడగుడతోడనే వెలుగు కలుగుతుంది అని రాయబడింది, నీ వాక్యం ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది అని లేఖనము చెప్తుంది. అంత శక్తివంతమైన వాక్యము ప్రపంచాలను నిర్మింపచేసింది వాక్యం అని పేతురు రాసిన పత్రికలో చెప్తాడు. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనము మన పిల్లల విషయంలో దేవుని వాక్యం వారి హృదయాలలో ఎంత అభ్యాసం చేయడానికి మనం ప్రయాసపడతామో తప్పకుండా మనం దీవించబడతాం. వాక్యము మన హృదయాలలో, మన నోట, మన యొద్ద ఉండవలసిన అవసరం ఉంది. అది మనం ఎప్పుడైతే అలాగో అభ్యాసం చేస్తామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక సంఘటన మీకు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక తల్లి ఉంది, ఆమె పేరు నేను చెప్పను, మీరే చెప్పాలి. మోషే, అహరోను, మిరియాములకు తల్లి, ఆమె పేరు ఏం పేరు చెప్పండి.
యోకెబెద్ అనబడినటువంటి ఒక తల్లి ఉంది. ఆ పేరు అంటే అర్థం ఏంటంటే యెహోవా మహాత్యము గలవాడు అని అర్థం. ఈ యెహోవా మహాత్యము గలవాడు అనేటువంటి అర్థం కలిగింది. తన భర్త పేరు అమ్రాము. ఎవరు? అమ్రాము. అమ్రాము అంటే అర్థం ఏంటంటే అనుభవము లేనివాడు అని అర్థం. ఈ యెకెబెద్ అనబడినటువంటి ఈమె తన పిల్లలను ఒక నాయకులుగా తీర్చిదిద్దింది. చూడండి, ఆలోచన చేయండి. నిజంగా ఈ యెకెబెద్ అనబడినటువంటి ఆమె ఎంత తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంది అనడానికి రుజువులు కనపడతాయి. మోషే 600,000 కాల్ బల జనాంగాన్ని నడిపించడానికి ఒక వీరుడిగా, యోధుడిగా మార్చబడ్డాడు. అహరోను యాజకుడుగా, యాజకుని స్థానంలోనికి చేర్చబడ్డాడు. మిర్యాము ఒక ప్రవక్తినిగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థాయికి రావడానికి కారణం యెకెబెదు చేసినటువంటి ప్రయాస. ఈరోజు సేవకునిగా మనవి చేస్తుంటున్నాను, నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వారిని ప్రయోజకులుగా చేసేటువంటి బాధ్యత తల్లిగా నీకుంది. అర్థం చేసుకుంటున్నారా? తల్లులారా, మీ పిల్లల విషయమై ప్రత్యేకమైన శ్రద్ధను వహించండి. పసిపిల్లలు వారికి ఏం తెలీదు. వారు వారి మనస్తత్వాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే పచ్చి సిమెంటు మీద రాతల్లాగా ఉంటాయి. పచ్చి సిమెంటు మీద రాతలు రాసామనుకోండి, ఇవి చెరిగిపోవు, అలాగనే ఉంటాయి. సిమెంట్ రోడ్ వేసారు మీ ఇంటి ముందు, అప్పుడే పచ్చిగా ఉంది, దాని మీద డేట్ వేయండి. ఫలానా రోజు, ఫలానా సంవత్సరం, ఫలానా నెల అని మీరు డేట్ వేయండి. అది ఆ రోడ్డు పగిలిపోయేంత వరకు అలాగనే ఉంటుంది. పసిపిల్లల యొక్క మనసులో కూడా మొట్టమొదట ఏ బీజమును విత్తుతావో ఆ బీజం నిలిచి ఉంటుంది. అందుకని మన పిల్లలను ప్రారంభం నుండి ఏం చేయాలంటే వారిని దైవికమైనటువంటి విధానంలో నడిపించడానికి, వారిని దేవునికి సన్నిహితంగా తీసుకురావడానికి ప్రయాసపడాలి. అది మనం ఎప్పుడైతే చేస్తామో మన గర్భఫలం విషయంలో దేవునికి సరైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి వారంగా ఉంటాం. అర్థం చేసుకుంటున్నారా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని ఏం చేస్తాం? ఎవరైనా బహుమానం మనకి ఇస్తే ఏం చేస్తారండి? దాన్ని చాలా శ్రద్ధగా, ఫలానా వారు నన్ను ప్రేమించి ఫలానా సందర్భంలో నాకు ఈ బహుమానాన్ని ఇచ్చారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరచవలసి ఉంటుంది. అది బహుమానం ఇచ్చినటువంటి వారు, బహుమానం పుచ్చుకున్న వారు ఏం చేస్తారు? ఇచ్చిన వారిని గౌరవార్థమై ఏం చేస్తారు? దానిని భద్రం చేస్తారు. దేవుని గౌరవార్థమై లేక దేవుని మహిమార్థమై నీ బిడ్డను భద్రం చేయాలి. నీ బిడ్డను దైవికమైనటువంటి విధానంలో నడిపించాలి. తింటాం బొబ్బోటం కాదు. పిల్లల కోసం ప్రార్థన చేయండి తల్లులారా. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లలు చుక్కలు చూపించే తల్లిదండ్రులు, చుక్కలు చూపించే పిల్లలు తయారయ్యారు ఈ లోకంలో. ఊహానండి లేకపోతే ఊహానండి, అవునా కాదా? ఎన్ని చుక్కలు అంటే అన్ని చుక్కలు అబ్రహాం లెక్క పెట్టలేనని చుక్కలు చుక్కలు లెక్క పెట్టిస్తున్నారు, అవునా కాదా? పరిస్థితులు అలా కనబడుతున్నాయి. నీవు ఇప్పటి నుండే దేవుని సన్నిధిలో నీ పిల్లలు ఒక దైవికమైన క్రమంలో పెట్టు. నీ మాట ఒక్క జవ దాటిపోడు. నీ బిడ్డ, నీ కుటుంబం, నీ పిల్లలు ఎందుకో తెలుసా? ఆరంభము నుండి తల్లిగా నీవు తీసుకోవలసిన బాధ్యత వారి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా ఉండి అనుదినం వారి కొరకు ప్రార్థన చేయటం, వారి కొరకు విజ్ఞాపన చేయటం. ఇంత ప్రార్థన, ఇంత భక్తి చేస్తున్నా కానీ కొన్నిసార్లు లోక ప్రభావం పిల్లల మీద బహు తీవ్రంగానే పనిచేస్తుంది. దానికి ఏంటి సొల్యూషన్ అంటారా? ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయటమే. బైబిల్ గ్రంథం రాయబడినటువంటి మాటను చెప్తున్నట్లయితే హెచ్చుగా ప్రార్థన చేయండి అని రాయబడింది. సమస్య ఎంత ఎక్కువ ఉందో అంత ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని సేవకునిగా మనం చేస్తుంటున్నాను. బిడ్డ పుట్టినరోజు సందర్భంలో మనం చాలా సంతోషిస్తాం. పిల్లలను చూసి, వారి మాటలను బట్టి, వారి ప్రార్థనను బట్టి, లేకపోతే వారి జీవితంను బట్టి, వారి నవ్వును బట్టి, వారి నడకను బట్టి, వారి చిన్న చిన్న బులిబులి నడకలు మాటలను బట్టి ఆనందిస్తాం. హృదయం ఉల్లసిస్తుంది, కాదనడం లేదు. అయితే వారు తిరిగి పెద్దవారైన తర్వాత వారి అంతరంగంలో ఉన్న విశ్వరూపం ఏంటో బయటపడుతుంది. ఆ లోపే నువ్వేం చేయాలంటే పిల్లలను సరైన విధంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. చూడండి ప్రియులారా, 10 సంవత్సరాలు వచ్చినంత వరకు నీ మాట వింటారు. 10 సంవత్సరాలు దాటిందంటే వాడి మాట నీ వినాల్సి వస్తుంది.
అలాగున్నది పరిస్థితులు. అర్థమవుతుందా? అందుకని మొట్టమొదటి నుండే మనము చిన్న వయసులో నుండి వారిని దైవికమైన క్రమములో నడిపిస్తూ బలపరుస్తూ ఉంటే యోకెబెదు చేసినటువంటి పని ఒక నాయకుడయ్యాడు, ఒక యాజకుడయ్యాడు, ఒక ప్రవక్తినిగా మార్చబడి తన ముగ్గురు బిడ్డల విషయంలో దేవునికి వారిని ఒక ప్రతినిధులుగా నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నీ ప్రశ్న ఏంటి? నీ జీవితంలో నీకున్నటువంటి నీ పిల్లల విషయమై నీ ప్రశ్న ఏంటి? నీ జవాబు ఏంటి? దేవుని ఎదుట నీవు ఏ విధమైన సంచాయిషి ఇవ్వగలవు? దేవుని ఎదుట నీ బిడ్డను ఫలానా వ్యక్తిగా ఫలానా స్థాయికి నేను తీర్చిదిద్దగలిగినాను అనేటువంటి జవాబుందా నీ దగ్గర? లేదు. కారణం ఏంటో తెలుసా? వారిని సరైనటువంటి విధానం అభ్యాసం చేయలేకపోవటం. అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి, ప్రయాసపడండి, తప్పకుండా గొప్ప ప్రయోజకులు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ పసిబిడ్డ విషయంలో మాత్రమే కాదు, మనందరి పిల్లల విషయంలో ఒక బాధ్యత ఉంది. అసలు దేవుడు మనల్ని పుట్టించిన విధానం ఏమిటంటే తన మహిమ కోసం పుట్టించాడు. యషాగ్రంథం 43:7 యషాగ్రంథం 42:8 కీర్తనల గ్రంథం 53:3 లేవియాకాండం 10:3 వ్రాయబడినటువంటి మాటలను బట్టి చూస్తే తన మహిమ కోసమే, తన మహిమ కోసమే. దానికి ఆయనకు మహిమ రావాలి. ఆయన మహిమ కలగడం కోసమే దేవుడు మనలకు పిల్లలను ఇచ్చాడు. నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన వారిని తెప్పించు అంటాడు దేవుడు. ఆయనకు మహిమ ఎలా వస్తుంది? మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలి. మన పిల్లల ద్వారా దేవునికి మహిమ రావాలి. మనకు మన పిల్లలకు మన పిల్లల ద్వారా కానీ మన ద్వారా కానీ దేవునికి మహిమ రాకపోతే దేవుడు మనల్ని సృష్టించిన విధానములో మనస్థాపన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యాన్ను సృష్టించాడు సృష్టికర్త, లేకపోతే తయారు చేసిన వ్యక్తి. దేని నిమిత్తం? అది గాలి ఇవ్వడం కోసం. అది గాలి ఇవ్వకుండా ఆగిపోతే దాన్ని తీసి పడేస్తాం, ఉల్లిపాయలోకి అంపేస్తాం కదా. ఆలోచించేయండి, దేని నిమిత్తం సృష్టించబడ్డామో అది చక్కగా పనిచేస్తేనే అది ఉండనిస్తాం. దేవుడు మనలను తన మహిమ నిమిత్తమే సృష్టించాడు. అందుకని దేవుని పిల్లలమైన మనం మన ద్వారా దేవునికి మహిమ రావాల్సిన ప్రతినిత్యము మనము భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను దేవుని మహిమ కోసం చేద్దామని లేఖనం వాక్యం చెప్తుంది. కనుక దేవుని పిల్లలమైన మనం ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంలో మనమందరం కూడా స్వపరిశీలన చేసుకుంటూ మన పిల్లలను దైవికమైన క్రమంలో వర్ధిల్లు చేస్తూ ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురావడం కోసం ప్రయాసపడదాం. ప్రయాసపడేటువంటి తల్లిదండ్రులుగా ఉందాం. వారిని దేవుని చేతుల్లో పెడదాం. దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి భవిష్యత్తును వారికి అందచేస్తాడు. అలాగూ మరి జాయ్ శామ్ వెస్లీ మణిమాల వారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ బిడ్డ ఉన్నతమైన భవిష్యత్తు కలిగి దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ ప్రభు నామ మహిమార్థమై ఆ బిడ్డ ఎదగటం కోసం ఆ బిడ్డ కొరకు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ప్రార్థించేద్దాం. కుటుంబ సభ్యులు ఆ బిడ్డ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో పాటించాల్సిన అవసరం ఉందని సేవకునిగా చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ, వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించునిగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. మీ మహిమార్థమై దీవించండి ప్రభువా. మీకే మహిమ రావాలి, మీకే మహిమ కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కృపను కోరుతూ ప్రతి ఒక్క జీవితం మీ మహిమ కోసం సృష్టించబడిన జీవితాలు. మా ద్వారా మీకు మహిమ రాకపోతే మీరు సంతాపము నొందుతారు నాయన. ఆ పరిస్థితి వద్దు నాయన. మీరు దుఃఖపడతారు వద్దు నాయన. ప్రతి ఒక్కరి ద్వారా మీకు మహిమ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డ దేవుని మహిమార్థమై ప్రకాశమానమైన బిడ్డగా వర్ధిల్లును గాక. మహిమ పొందండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వందనాలయ్య గారు. మరి పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చక్కటి విషయాలు మనతో పంచుకున్న దైవజన ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మరి స్థానిక మాచర్ల పాస్టల్ ఫెలోషిప్ సెక్రటరీ గారైన ఎన్ఆర్ ప్రసాదరావు గారు మన మంచి ఉన్నారు. వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దైవజనులు గ్రీటింగ్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మంచి వర్తమానం విన్నాం. యోకెబెదు తన పిల్లలను ముగ్గురిని కూడా మంచి నాయకులనుగా పెంచినట్లుగా మన బిడ్డల విషయంలో కూడా మంచి దర్శనం కలిగి బిడ్డలను పెంచవలసిన వారమై ఉన్నాం. దేవుని నామ మహిమార్థమై ఒక వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము
25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. మనం ఈ మాటలు మరొక చోట చూసినట్లయితే ఏమని చెప్పబడతాయి అంటే, అసలు పిల్లలు పుట్టక మునిపే మంచి చెడలు ఎరగక మునిపే ఎవరికి ఎవరు దాసులు అవుతారు, ఎవరు గొప్పవారు అవుతారు, ఎవరు కొద్దివారు అవుతారు అన్న ప్రశ్న లేవదీయబడుతుంది. ఈ సందర్భంలో రిబ్కాను గురించి ఆలోచన చేస్తే తన గర్భంలో ఉన్న శిశువులు పెనుగులాడుతున్నప్పుడు దాని విషయమై ప్రభు దగ్గర ఆమె అడగడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బిడ్డలు పుట్టిన తర్వాత కాదు, దేవుడు బిడ్డలు లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తామో, బిడ్డలను దేవుడు మన గర్భంలో వేసినప్పుడే వారి విషయమై మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. చాలాసార్లు సేవకులు ఇదే మాట చెప్తూ ఉంటారు, ఏమని, ఏది బాగలేదన్నా, ఏ అక్కరతుందన్నా, ఏ పని చేద్దామన్నా ఏం చేద్దామంటారు, అది కాక ఇంకేమన్నా ఉందా, ఆప్షన్ లేదు, మనకు షార్ట్ కట్స్ ఏం లేవు, మనకు ఒకటే, ఏంటది, ప్రార్థన. ప్రార్థన చేస్తే చిన్నప్పుడే లేక గర్భంలో ఉన్నప్పుడే నీకు ఇవ్వబోతున్న బిడ్డల విషయమై ఆయన ఉద్దేశం ఏంటో దాన్ని తెలియజేస్తాడు. అది ఎరిగినది కనుక రిబ్కా యాకోబును ఆ కోణంలో నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. మన బిడ్డల విషయమై మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు ఆ మార్గం గుండా వారిని మనం పెంచగలుగుతాం, తెలియకపోతే ఇంకెలా పెంచుతాం. సో ఈరోజున ఇక్కడ కూర్చున్న పేరెంట్స్కి అలాగే శ్యామ్ వాళ్ళ ఆ దంపతులకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడిచ్చిన బిడ్డల విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నేను మా కుటుంబంలో ఆ మూడవవానిగా పుట్టాను. నాకు ముందు ఇద్దరు అక్కలు పుట్టారు, నేను మూడవవాన్ని, నా తర్వాత ఒక తమ్ముడు పుట్టాడు. మా అమ్మ అమ్మగారికి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. సో మా అమ్మ ఏమనుకుందంటే, ముగ్గురు అక్క చెల్లెళ్ళు పుట్టారు కదా వరుసగా, తనకు కూడా ముగ్గురు వరుసగా ఆడపిల్లలు పుడతారేమో అనుకొని అనుకుంది. అప్పటికి మా నాన్నగారు ప్రభుని ఎరగలేదు, కానీ మా అమ్మగారు వారి ఊరిలో ఉన్నప్పుడు తల్లిగారి ఊరిలో కొంచెం దేవుని గురించిన అవగాహన ఉంది. అప్పుడు ప్రార్థన చేసుకుందట, అయ్యా మమ్మలాగా నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు కాదు, మగపిల్లలు నీవు ప్రభువా, ఇస్తే నీ సేవకిస్తాను ప్రభువా అనుకుందంట. నేను పెరిగి పెద్దయి చదువుకొని సేవ చేసిన 20 సంవత్సరాల తర్వాత చెప్పింది మమ్మ ఆ మాట. అంటే ఆ మాట నా జీవితంలో నెరవేరుతుందా లేదా అని ఆమె కనిపెట్టి ఎదురు చూసింది. ఆ సంవత్సరంలన్నీ కూడా అలా భక్తితో పెంచింది. ఏ సినిమాలు షికారులు వెళ్లకుండా, ఏ విధమైన అల్లరి చిల్లరిగా పెరగకుండా, అనతి కాలంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రభుని మా తల్లిదండ్రులు వెరగడం, పూర్తిగా మా ఇంట్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఆదివారపు ఆరాధన జరగడం, ఇక మాకు స్కూలు ఇల్లు లేక ఆరాధన ప్రార్థనలు మాత్రమే, ఇలోకమైన వాటి విషయాల జోలికి వెళ్లకుండా చక్కగా పెంచు. లోకంలో అన్ని ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు లేకుంటే పండుగలు లేక పిండి వంటలు రకరకాలు అన్నీ జరుగుచున్నా. దీపావళి వస్తే తెలుసు మనందరికి ఎలా ఉంటుందో, సంక్రాంతి వస్తే ఎలా ఉంటుందో తెలుసు, కానీ వాటి జోలికి మాత్రం కూడా వెళ్ళనివ్వకుండా చాలా క్రమంగా పెంచింది. ప్రియదేవుని బిడ్డారా, మన బిడ్డల విషయంలో దేవుని అడగాలి. రిక్గా మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, అయ్యా నా బిడ్డల పట్ల నీ చిత్తమేంటి, ఎవరు ఎలా అవుతారు, దేవుడు తప్పకుండా బయలుపరచువాడై ఉన్నాడు. ఆ మాటలు రెండు మాటలు చెప్పి ముగిస్తాను. చాలాసార్లు ఉదయాన్నే లెగవగానే మన పిల్లల్ని ఇలా ప్రశ్నిస్తుంటాం. నేను ఎక్కువగా బర్త్డేస్లో ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. పొద్దునే లేవగానే, రే స్కూల్ ఉందిరా, పొద్దునే లేవు, హోంవర్క్ చేసుకోవా, మాంగడుకోవా, టిఫిన్ చేయవా, సాయంత్రం రాగానే అడుగుతాం, ఏమని హోంవర్క్ చేసుకున్నావా అని అడుగుతాం. ఎప్పుడైనా పొద్దునే లేవగానే
ప్రార్థన చేసుకున్నవరా అని అడుగుతామా? అడిగే తల్లిదండ్రులు ఉన్నారా? మమ్మ వాళ్ళు అడిగేవాళ్ళు, వాళ్ళకి చదివేం రాదు, బైబిల్ చదవడం నేర్పించాను, నేర్చుకున్నారు వాళ్ళంతే. మా నాన్నగారికి ఆయన ఆ రోజుల్లో ఎస్ఎస్సీ చేశారు, జాబ్ వచ్చినా వెళ్ళలేకపోయారు ఆయన మన నిమిత్తము. వాళ్ళు మమ్మల్ని అడిగేవారు పొద్దున్నే లేవగానే, మాకంటే ముందు లేచేవారు, 4 గంటలకు లేచి కన్నీరు గాచి ప్రార్థన చేసేవారు. వారికి ఏ కష్టం లేదు, కానీ గ్రామ రక్షణ కొరకే, సంఘాభివృద్ధి కొరకే కన్నీరు గాచి ప్రార్థన చేసేవారు. మా పడకల మీద నుంచి ఆ ఏడ్పిని రోజు లేచి వాళ్ళు ఒళ్ళో పండుకునే వాళ్ళం. అలాగే మా బాల్యం అంతా గడిచింది. ఎక్కడికి వెళ్తున్నా ఓ చిన్న బనియన్ కొనుక్కున్నా ప్రార్థన చేసుకుని వేసుకోమనేవారు. భోజనం చేసేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, రాత్రి మా నాన్న ఏదైనా పనుల మీద బయటకు వెళ్తే మామగారు అలాగ మంచం మీద పండుగ పెట్టుకొని, ఆమె చర్చిలో విన్న పాసగారు చెప్పిన అబ్రహాం స్టోరీ, లేకుంటే యేసెబు, ఇస్సాకు, గొల్యాతు, దావీదు, ఈ కథలన్నీ చెప్తుండేవి. అవి విని పెరిగాం మేము. అవి మా హృదయాలలో బలమైన ముద్ర వేసినాయి దేవుని కొరకు జీవించడానికి. ఈరోజున మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్, ఏ మూలక ఆ మూల మనం కూర్చుంటున్నాం. ఇంట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళని విష్ చేయటం కానీ, మంచి తీయటం కానీ, ఎప్పుడు వెళ్ళిపోతారా మన మొబైల్లో మనం దూరిపోదామా అన్నట్టుంది ఈ రోజు లోకమంతా కూడా. మరి మీ ఇంట్లో ఎలా ఉందంటారేమో పాస్టర్ గారు. మా ఇంట్లో టీవీ లేదు, ఇప్పుడే కాదు చాలా కాలమైంది మేము తీసేసి, సెల్ ఫోన్ అవసరం కాబట్టి వాడుకుంటున్నాం మేము. కొన్నిటిని మనం ఏం చేయాలంటే, దైవిక మార్గంలో మన పిల్లలు పెరగాలి, దేవుని కొరకు వారు జీవించాలి అని అన్నప్పుడు మనమే దానికి మాదిరిగా ఉండాలి. మనం సీరియల్ చూస్తూ ఉంటాం, సినిమా చూస్తూ ఉంటాం, దాన్ని ఏదైనా ఆటంకం కలిగితే వాడిని అరుస్తూ ఉంటాం, వాడిని మాత్రం అరే చదువుకోరా, అది చూడద్దు ఇది చూడద్దు అంటాం. వాడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు కొడతావని భయపడి నువ్వైతే చూస్తావు కానీ నన్నైతే చూడద్దు అంటావా అని అంటాడు. పాస్టర్ గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాల వరకు అట్టుంటాడు వాడు, నువ్వు కొడతావన్న భయంతో. 10 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు చూపించేదేముంది, నువ్వు చెప్పేదేంది, వాడికి కావాల్సిన దాటి పోయి చూసి వస్తాడు. మొక్కై వంగనిది మానై వంగున, వంగేటప్పుడే మాట వినేటప్పుడే దగ్గర కూర్చోబెట్టుకొని. చాలా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అరుస్తూ ఉంటారు, అరిస్తే వింటాళ్లే భయంకొద్దని, అరిస్తే వినరండోయ్, నువ్వు కొడతావని అరుస్తావని అందరిన తనని చెడ్డగా అనుకుంటారని ఆ కొంచెంపు లోపడతాడు వాడు. కానీ దగ్గర కూర్చోబెట్టుకొని, అది కాదు నాయన, ఇది అది కాదమ్మా, ఎగో ఎవరైనా వస్తే ఇలా మాట్లాడాలి, చర్చికి వెళ్ళినప్పుడు ఇలా కూర్చోవాలి, ఇలా పాటలు పాడి నేర్చుకోవాలి, ఇలా వాక్యం చదవాలి, ఇలా పరిచర్య చేయాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇదిగో ఇదని తప్పు తెలిస్తే దాన్ని ఒప్పుకోవాలి, ఇదిగో దీన్ని ఇలా వాడుకోవాలని పిల్లలకి ఎంత ప్రేమతో చెప్తే అంత చక్కగా వింటారు వింటారు. సో ఈ కుటుంబం కూడా తమ తమకిచ్చిన దేవుడిచ్చిన కుమార్తె విషయంలో కూడా అలా పెంచాలని, దేవుని కొరకు వారే మంచి మార్గదర్శకులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ, అలాగే జానవేశ్వరి గారు మా ప్రెసిడెంట్, దనిమడారు పల్నాడు దైవసాకుల సహవాసానికి ప్రెసిడెంట్ గారు, మంచి ఆత్మీయులు చక్కని పరిచర్య జరిగిస్తున్నారు, వారి కుమారులు ఆ చక్కని పరిచర్య చేస్తున్నారు, ఇస్రాయల్ గారు వాళ్ళ శ్యామ్ గారు. సో మొదటి పెద్ద మనవరాలు, సో పేరు నాకు ఇప్పటివరకు కూడా మెన్షన్ లేదు, గ్రేసీ. ఓకే, మంచి నేమ్. ఎప్పుడు వస్తూ పుడతాం కానీ పాపాన్ని పిలుస్తూ ఉంటాం కానీ నా పేరు అనేది మంచి లేదు, మంచి పేరు. సో గొప్ప దైవజనులు అందరూ చేరి రావడం, అలాగే సంఘమంతా కూడా ఫస్ట్ బర్త్డేకి అటెండ్ అవ్వడం చాలా సంతోషం. ఈ మాటలు మన హృదయాలలో పెట్టుకొని మన బిడ్డలను పెంచడంలో కూడా దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించినట్లుగా, అలాగే గ్రేసిని కూడా దైవ సేవకులు చెప్పినట్లుగా వయసొందును, జ్ఞానమందును, పెద్దల దయందును, దేవుని దయందును దినదినము వర్ధిల్లు చేసి దేవుని నామ మహిమార్థమై వాడబడినగాక. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్యారు. చక్కటి పరిస్థితుల నుంచి చక్కటి విషయాలు అదేవిధ అనుభవ సాక్ష్యం మనతో పంచుకున్న దైవ్యం ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మరి నరసరపేట అత్యాచార ప్రాంతంలో దేవుని యొక్క ఘనమైన పరిచర్య చేస్తున్న దైవజనులు పాస్టర్ డి జీవరత్నం అయ్య గారు ఉన్నారు, వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనకు అందిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభు యేసయ్య నామం పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాడు. అందరికి వందనాలు. ఆశీనులైన దైవజనులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ, ఆహ్వానించిన దైవజనులు జానవేశ్వరి గారు, బాబు గారు కొరకు వందనాలు తెలియజేస్తూ, అలాగే చెల్లి, అలాగే కుటుంబం అంతటి కూడా యేసయ్య నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. శ్యామ్ జాయ్ వెస్లీ, అలాగే మణిమాల బిడ్డలను ప్రభు ప్రేమించి ఇచ్చిన కుమార్తె, ఒట్టి డైజీ కాదు, ముందేదో పేరు ఉంది, ఎప్సిబా డైజీ, డైజీ ఎప్సిబా పూర్తి పేరు డైజీ ఎప్సిబా అనన్న ప్రభు దీవించి 1 సంవత్సర కాలమంతా దేవుడు భద్రపరిచాడు.
రెండవ సంవత్సరం ప్రవేశించడం ప్రభు సహాయం చేశాడు. ఈ రెండవ సంవత్సరపు ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ 149వ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాట మీకు గుర్చేయాలని ఆశపడుతున్నాను. 149వ కీర్తన మొదటి 1-2 వచన భాగాలను మీరు గమనించినట్లయితే అక్కడ ఇలా రాయబడింది. 149:1-2 వచన భాగాల్లో యెహోవాను స్తుతించండి, యెహోవాకు కొత్త కీర్తన పాడండి, భక్తులు కూడుకొని సమాజములు ఆయనకు స్తోత్ర కీర్తం పాడండి అన్న తర్వాత 2వ వచనం ఇలా చెప్తుందండి. ఏముందండి, ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించదురు గాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించదురు గాక. దేవుడు మనవినికిడిలో ఈ మాటను దీవించును గాక. అందరూ కూడా గమనించాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు అయితేనే, సియోను జనులు అయితేనే వాళ్ళ జీవితాల్లో సంభవించే ఆ ఆశీర్వాదాన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఏమనుంది, ఇశ్రాయేలీలు అయితే తమను పుట్టించిన వారిని బట్టి పుట్టినరోజు వాళ్ళ సంతోషం అంట, పుట్టినరోజు వాళ్ళ సంతోషమంతా వాళ్ళు వారిని పుట్టించిన దేవుడే కానీ, లేక సినిమాలో సీరియల్లో లేకపోతే ఈ రోజైనా ఆ పార్క్కి వెళ్ళకపోతే ఎట్టా, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విధానాలు వాళ్ళలో కనబడవు. ఎవరిలో, ఇశ్రాయేలులో. ఎప్పుడు, పుట్టినరోజు సందర్భాల్లో. మరి ఏముంటుంది, వారికి సంతోషం ఉంటుంది. దేన్ని బట్టి అంటే వారి దేవుణ్ణి బట్టి. రాత్రి 1-3 సాధ్యమైతే గుడారాలను గుర్తు చేయాలని ఆశపడతాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కొన్ని గుడారాల్లో సంతోషం ఉంది అని గమనించవచ్చు. ఏ గుడారం, గుడారం అంటే ఇల్లు. భక్తిహీనుని యొక్క గుడారాన్ని గురించి బైబిల్ చెబుతుంది, భక్తి కలిగినటువంటి వారి యొక్క గుడారాన్ని గురించి బైబిల్ చెబుతుంది. నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన సునాద గీతాలు వినపడతాయి. ఆ ఇంట్లో సంతోషం, ఏమో సంతోషం అంటే రక్షణ గురించిన సంతోష గీతాలు, రక్షణ గురించిన సునాద గీతాలు ఆ గుడారంలో వినపడతాయి. అది ఎవరి గుడారం అండి, నీతిమంతుని గుడారం. మోషే గారు ఇశ్రాయేల జనాంగాన్ని దీవించినటువంటి సందర్భంలో మరి ఒక మాట 33వ అధ్యాయం వచన భాగం 18 చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడింది. ప్రియులారా, త్వర త్వరగా చూద్దాము. 33:18 జెబూలూను గూర్చి ఇట్లా నేను, మొదటి వచనంలో దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలీయులను ఆ 12 గోత్రాల వారిని దీవించిన విధానం కనపడుతుంది. అలాగని ఒక్కొక్క గోత్రాన్ని ఎలా దీవించాడో ఆ విషయాలను చదువుకుంటూ వస్తే 18వ వచనంలో అక్కడ ఇలా రాయబడింది. జెబూలూను గూర్చి ఆయన ఇట్లా అంటున్నాడు, జెబూలూను నీవు బయలు వెళ్ళిన స్థలమందు సంతోషించము. తర్వాత అండి, ఇశాకారు నీ గుడారములందు సంతోషించము. ఇశాకారు యొక్క చాలండి, ఇశాకారు గుడారంలో ఏం కనబడతా ఉంది, సంతోషముంది అని అన్నాడు. ఇశాకారు గుడారంలో సంతోషం లేక సంతోషం ఉంటుంది, సంతోషంగా ఉండు, సంతోషించు. ఆ గుడారంలో ఎందుకు సంతోషం ఉంటుందో వాక్యం 2-3 మాటల గుర్తు చేయడానికి ప్రయత్నించేస్తాను. మొట్టమొదట మరి కొన్ని గుడారాలను కూడా గమనిస్తే, ఆదికాండం 9:20 నోవాహు గారి గుడారం కనబడుతుంది. ఆ నోవాహు గారి గుడారంలో ఏముంటుంది అని చూస్తే ఒక చదువుతా బాగుంటుందేమో. 9:20 ఆదికాండం 9:20 ఏముంటుందండి, ద్రాక్షరసం తాగి కాబట్టి ఈ గుడారంలో ఏముందంటే మత్తు ఉంది, వస్త్రహీనత కూడా ఉంది. కొన్ని గుడారాల్లో ఈ దరిద్రం ఉంటుంది. ఏ గుడారం ఇది, మత్తు ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది. వాడు తాగినాక వాడికి ఏం తెలియట్లేదురా, ఒళ్ళు తెలియట్లేదు అంటూ ఆ గుడారాల్లో వారి ప్రవర్తన విధానాన్ని గురించి మాట్లాడుతుంటారు. బైబిల్ గ్రంథంలో 2 విషయాలను బట్టి మత్తు చెడిపోయిద్ది అని చెప్పాడు. ఎందువల్లంటే మత్తు వలన, మరొకటి ఏంటంటే వ్యభిచారం వలన. మహాజ్ఞాని సొలొమోన్ రాజు గారు చెప్పిన మాట అది, మత్తు వలన అలాగే వ్యభిచారం వలన మనిషి యొక్క మతి చెడిపోయిద్ది. మతి చెడిన వాడై తాను ప్రవర్తించే విధానమంతా
తనకు రైట్గానే ఉంటుంది కానీ మతి చెడిన వాడని ఎదుటి వారికి అర్థమైంది. ఈ గుడారంలో మత్తు ఉంది, వస్త్రహీనత ఉంది. మరొక గుడారాన్ని చూస్తే 18వ అధ్యాయం యోబు గ్రంథంలో వసిన భాగం 6లో గమనిస్తే అక్కడ ఇలా రాయబడింది. 18వ అధ్యాయం వసిన భాగం 6 యోబు గుడారంలో అక్కడ చూడలేక యోబు గ్రంథంలో 18 వసిన భాగం 6 చదువుతామండి త్వరగా. 18:6 మాస్టర్ గారు 5 నిమిషాలు చెప్పమన్నాడు. మీరు లేట్ చేస్తే లేట్ అయిపోయింది. వారి గుడారంలో ఏముందండి? ఏంటండి? చీకటి ఉంది, అంధకారం ఉంది. వాయమ్మ ఏం గుడారం అబ్బా. కొన్ని గుడారాలు, కొన్ని ఇళ్ళు ఇలాగే ఉంటాయి. కొన్ని ఇళ్లలో మత్తు ఉంది, కొన్ని ఇళ్లలో వస్త్రహీనత ఉంది, కొన్ని ఇళ్లలో చీకటి వాతావరణం. నిజంగా ఆ ఇంటిలో లైట్లు ఉంటాయిలండి. చీకటి వాతావరణం అంటే ఈ లైట్ల గురించి కాదు, ఈ వెలుగు గురించి కాదు, సూర్యుడు ఉదయించే వెలుగు గురించి కాదు, కానీ వారి జీవిత విధానాల్లో చీకటిమయంగా ఉంటాయి. చీకటి పనులు, చీకటి మాటలు, చీకటి వాతావరణం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఒక గుడారంలో మత్తు వస్త్రహీనత కనపడితే మరొక గుడారంలో ఏముంది? చీకటి, అంధకారం కనపడతా ఉంది. అలాగే మరొక గుడారాన్ని చూస్తే 1 ద్వితీయోపదేశకాండం అధ్యాయం 1:27 ఈ గుడారంలో ఇలా ఉంది. 1:27 ద్వితీయోపదేశకాండం 1:27 చదవచ్చు. చనుగుడు చాలండి. ఇక్కడ సనుగుడు గోనుగుడు కలిగిన గుడారం. ఎప్పుడు ఆ ఇంట్లో ఆ ఇళ్లలో ఇదే గొడవ. ఏ గొడవ? సనుగుడు గోనుగుడు. అది లేదు ఇది లేదని ఈయన ఆయన మీద, ఆమె మీద, ఆమె ఈయన మీద, పిల్లలు వీళ్ళిద్దరి మీద, వీళ్ళిద్దరు పిల్లల మీద, ఆ ఇళ్ళంతా కూడా సనుగుడు గోనుగుడు. సనుగుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా గమనించి ఏమో ఈ సనుగుడు గోనుగుడితో మనకు కష్టమైంది లేదు అవునా? కనుక కొన్ని కుటుంబాల్లో, కొన్ని గుడారాల్లో, కొన్ని ఇళ్లల్లో జరుగుతున్న సంభవాలను చూస్తే ఎలా ఉండి అంటండి? వస్త్రహీనత, మత్తు కదా, చీకటి, అంధకారం, మరో గుడారంలో సనుగుడు గొనుగుడు. కానీ మనం చదువుకున్న 2వ కాండం 33వ అధ్యాయంలో ఎవరు గుడారం ఇది? ఇసాకారు. ఇసాకారు గుడార వాతావరణం ఎలాగుందని చూస్తే సంతోషముగా ఉందని. సంతోషానికి కలిగిన కారణాలు 3 చెప్పుకుందాం. న్యాయపత్రుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యంలో న్యాయపత్రుల గ్రంథం 15:15 న్యాయాధిపతుల గ్రంథం 5:15 ఇసాకార్యులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇసాకార్యులు పరాకునకు అతి వేగముగా లోయలోనికి చూడబడి రుబేనీయులో కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచన కలిగాను. మాట చెప్పిన ఇసాకార్యుల యొక్క ప్రయాణం ఎవరితో? దెబోరాతో. దెబోరా అంటే ఎవరు? ప్రవక్తి. కాబట్టి వీళ్ళ గుడారంలో, ఇసాకార్యుల గుడారంలో సంతోషాన్ని కలిగిన కారణం ఏంటంటే వారి యొక్క ప్రయాణం, సహవాసం ఆత్మీయమైనది. అందుకని సంతోషం ఉంటుంది. ఆత్మీయ సహవాసం కలిగినటువంటి కుటుంబాల్లో ఏముంటుందంటండి? బైబిల్లో మనం చదువుకున్నాం, సంతోషం ఉంటుంది. సంతోషము కలిగిన గుడారం అని అనడానికి ఆత్మీయ సహవాసం కలిగి ఉంటేనే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, ప్రార్థనా సహవాసం, వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సమయము గడుపుట, ఈ క్రమమే సంతోషానికి కారణం పిల్లారా. లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా మన 3:17 అబ్బకు గ్రంథంలో చదివితే చాలా నష్టాలు కనపడతాయి. కానీ ఆ భక్తుని జీవితంలో ఏ నష్టము కూడా తన సంతోషాన్ని హరించలేదు. ఏమంటాడు? నా రక్షణకర్త యందు నేనేమవుదును? సంతోషిస్తానంటాడు. పలు రకాలైన నష్టాలు కనపడుతున్నా ఆయన సంతోషం ఇవేవి కూడా తీసివేయలేకపోయినాయి. ప్రియుడా, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికంగా వాక్యము, ప్రార్థన, వ్యక్తిగత విషయంలో పరిశుద్ధతను పాటిస్తూ పరిశుద్ధత, యథార్థత, నీతి, నిజం అనబడినటువంటి క్రమాన్ని అనుసరిస్తున్నట్లయితే నీలో ఉన్న సంతోషాన్ని తీసివేయడం దేనివల్ల కాదు, నీవు ఎంతో సంతోషంగా ఉంటావు, నీ ఇల్లు సంతోషకరంగా ఉంటుంది, నీ జీవిత విధానం అంతా కూడా సంతోషమయంగా కనబడతాయి. సమస్యలు రావు అని నేను అంటలా, సమస్యలు చాలా చెప్పాడు అబ్బహకుకు. కానీ ఏ సమస్య కూడా తన సంతోషాన్ని తనలో నుండి తీసివేయలేదు. ఆయన సంతోషం ఉంటూనే ఉంది. 4:4 పిలిపిలికి రాసిన పత్రికలో చదివితే పౌలు గారు మరి బోండ వేసి బిగించబడినటువంటి తరుణంలో శ్రమ పడుతున్నటువంటి సమయంలో ఆనందించుడి,
మరలా చెప్పొద్దు నువ్వు ఆనందించుడంటూ తనలో ఉన్న సంతోషాన్ని తనలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు. ప్రిలారా, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట గమనించినప్పుడు ఇశ్రాయేలుల కుటుంబాల్లో పుట్టినరోజు సంతోషం ఉంటుంది వారి దేవుని బట్టి. ఆ ఒక్కరోజే కాదు, వారి దేవునితో వారు గడుపుతున్నటువంటి సమయాన్ని బట్టి, వారి దేవుడితో వారు కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, వారి దేవుని గురించి వారు భయపడుతున్న మిక్కిలి భయాన్ని బట్టి, వారు కలిగిన దేవుని భయాన్ని బట్టి, దేవుని పట్ల వారు చూపిస్తున్న మిక్కిలి భయాన్ని బట్టి ఏముంటుంది అంటే ఎల్లప్పుడూ ఆ ఇంట్లో సంతోషమే ఉంటుంది. మత్తు ఉండదు, వస్త్రహీనత ఉండదు, చీకటి ఉండదు, అంతేకాదు సనుగుడు గొనుగుళ్ళు ఉండవు. ఆ గుడారాల్లో, ఆ ఇళ్ళలో, ఏ ఇల్లుది? ఇశ్రాయేలులో ఇళ్ళు. ఇశ్రాయేలు తమను పుట్టించిన దేవుని బట్టి ఏమవుతారు? సంతోషిస్తారు. ఎవరు ఇశ్రాయేలు? ప్రభుని యేసుక్రీస్తు వారిని తమ దేవునిగా రక్షకుడిగా అంగీకరించిన వారు ఇశ్రాయేలు. యేసు ప్రభుని దేవునిగా రక్షకుడిగా అంగీకరించారా? మారు మనసు పొందారా? పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందారా? లేకపోతే ఇదే సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. యేసయ్యా నేను పాపిని అనగలిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. దేవుని వాక్యంలో 1:9 యోహాను రాసిన మొదటి పత్రికలో మన పాపాలను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపము క్షమించే సమస్త దుర్నీతుడిని మనల్ని పవిత్రులనుగా చేయను అని రాయబడింది. 7వ వచనంలో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభు వారిని దేవునిగా రక్షకుడిగా అంగీకరించి, ఇశ్రాయేలుగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా యేసయ్య నామములో ఆస్తించబడదుముగాక. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని జ్ఞాపం చేస్తున్నట్లయితే, వీరు ఏమైన వారు అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2:32 గమనిస్తే ఒక మాట ఉంటుంది, చదువుతామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2:32 ఇశ్శాఖారుల యొక్క సంతోషం ఏంటో, ఆత్మీయ సహవాసం వలన లేక దిబోరతో ప్రవక్తతో ఆత్మీయులైనటువంటి వారితో చేసే సహవాసాన్ని బట్టి వారికి సంతోషం ఉంటుందని చెప్పేనే. ఇశ్శాఖారులో సమయోచితమైన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. చాలండి, ఇశ్శాఖారులకి ఏముంది? సమయోచితమైన జ్ఞానం, అందువలన సంతోషంగా ఉంటారు. సమయోచితమైన మాట, సమయోచితమైన జ్ఞానం, మహాజ్ఞాని సొలొమోను రాజు గారు చెప్పినటువంటి మాట చదివితే చాలా అద్భుతంగా ఉంటా ఉంది. సరే, ఇక్కడున్న మాటని చదువుకొని గమనిద్దాం. సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండుట వలన ఆ ఇశ్శాఖారుల కుటుంబాల్లో, గుడారాల్లో ఏముంది? సంతోషం ఉంది అని చెప్తాను. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సమయోచితమైన జ్ఞానం, నేను ఆశపడతాను మరి చిన్న బిడ్డ జ్ఞానమందు వయసునందు దేవుని దయందు పెద్దల దయందు యేసయ్య నామములో ఎదిగి వర్ధిల్లునుగాక. డేజీ ఎప్సిబా యేసయ్య నామములో వర్ధిల్లునుగాక. తన తల్లిదండ్రుల ఘనతగా, దేవునికి మహిమకరంగా, తాను ఒక బ్లెస్సింగ్ జనరేషన్గా యేసయ్య నామములో ఆస్తించబడునుగాక. ఇలాంటి నూతన సంవత్సరం నేరికంగా పొందుకున్నట్లు సంపూర్ణ ఆరోగ్యంలో దీర్ఘ ఆశలో ప్రభు చిన్నబిడ్డను దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అధ్యక్షులైన దైవజనులకు వందనాలు. అందరికీ వందనాలు. మంచిదండి, అద్భుతమైన సందేశం అందించిన దైవజనులు ప్రత్యేక వందనాలు. సమయంలో మరి జాన్వేశ్ రాయ్ గారు ప్రత్యేకమైన హెచ్చరికలు అంతా చేస్తారు. పాపం తీసిరండి. దేవునికి స్తోత్రం. అందరం చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పు హల్లెలూయా. మంచిది. మరి డేజీ హెప్సిబా బర్త్డే సందర్భంగా కూడి వచ్చినటువంటి మరి దైవ సేవకులు, వారు ఈరోజు ఆదివారం ఎంతో బిజీ, ఒక్కొక్కళ్ళు 4-5 సంఘాలు చూసేటువంటి వారు, తప్పని పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు, వందనాలు. కనుక చక్కని వర్తమానం, కుటుంబము, కుటుంబ వ్యవస్థ, బిడ్డలను పెంచుట, ఎలాగూ బిడ్డలను పెంచాలో వాక్యానుసారంగా వారిని ఏ రీతిగా పెంచితే ఎంతటి ప్రయోజకులు అవుతారనే విషయాన్ని చక్కగా మనం దేవుని సేవకుల ద్వారా విన్నాం. నిజంగా ఎంతమంది ఈ వాక్యం ద్వారా నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు హల్లు చెప్పండి, చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రీతిగా మనం పెంచినప్పుడు పిల్లలను బట్టి మనము సంతోషిస్తాం, పిల్లలను బట్టి ఆనందిస్తాం. కనుక డేజీ హెప్సిబా మరి దేవుడు మా కుటుంబంలో మరి మొదటి సంతతిలో మొదటి మనవరాలు,
దేవుడు ఆ బిడ్డను దీవించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం. కేక్ కటింగ్ ఉంది, తీసుకురండి బాయ్. తండ్రి, మీకు మహిమ కలిగినట్లు, తల్లిదండ్రులు ఘనత కలిగినట్లు, బిడ్డల దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం దయచే తండ్రి. మీ సన్నిధిగా తోడుగుంచండి అయ్యా. మరి శ్యామ్ చే విసిలి గారి కొరకు హరితుల మణిమాలను బట్టి మీకు వందనాలు బాబు. ఇద్దరిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెకి మీ కృప కలుగును గాకంటూ అయ్యా. మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు. నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలం, నూతన దీవెన, నూతన ఆశీర్వచనం ఏ సునామంలో కలుగును గాక.
మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించి ఈ సంతోష సమయంలో సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి కేక్ కటింగ్ని మీరు దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you.
the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah, praise the Lord. ఆత్మీయులతో ఆనంద
కృపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. అఖిల మార్గమునా ఆశయమును ఇచ్చి అపకాలమునా అదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో ఆరాధన అదృష్టమి చింది మీరు కూడా రండి, ఫోటో తీస్తే తాత తాత వదిన. మీరు కూడా రండి.
చేసిన ఆశీర్వాదాలు దయచేసి మీ అందరి కొరకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి మరి యొక్క విందులో మరి ప్రత్యేకంగా ప్రభువును స్తుతించవలసింది. మనం చేస్తున్నాను ఈ కేకు యూత్ యవనస్తులందరూ డేజీని ప్రేమించి మరి ఆడపిల్లలు మగపిల్లలందరూ మంచి కేక్ తీసుకొచ్చారు. భోజనం చేసేవాళ్ళు భోజనానికి వెళ్ళండి. యూత్ వచ్చి ఫోటోలు దిగుతారు. చిన్న ప్రార్థన ప్రార్థన అందరూ లేచి నిలబడదామండి. ప్రార్థన. కృప కలిగిన తండ్రి ప్రియుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ ప్రియదాసులు జాన్విస్ లేప్సుభాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు శ్యామును అలాగే మణిమాలకి ఇచ్చిన కుమార్తెను బట్టి మేమందరము ఈ యొక్క మొదటి సంవత్సరం బర్త్డే సందర్భంగా కూడి ఇప్పటి వరకే నీ నామందు బిడ్డను ఆశీర్వదించి ప్రభువా ఈ కార్యమంతా కూడా మీరు జయకరంగా మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు. బిడ్డలందరూ నీ కుమార్తెను ఆశీర్వదించుండగా బిడ్డ మీద సంపూర్ణమైన ఆరోగ్యము దీర్ఘాయుష్యం దయచేయమని, ఇలాంటి అనేక సంవత్సరములు ఈ రీతిగా సంఘముతో కలిసి జరుపుకుంటూ సంతోషించే కృపను దయచేయమని, చేరియున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో దీవించి ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఈ దినము జన్మదినము జరుపుకుంటున్నా డేసీకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.